ఈరోజు రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున తల్లి కొడుకు కూతురు గ్యాస్ వల్ల చనిపోవడం చాలా దురదృష్టకరం. దీనిపై నేను చాలా బాధపడుతున్నా. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, మెంటల్గా కానీ ఇంకో విధంగా కానీ సమస్యలు ఉన్నప్పుడు 10 మందితో పంచుకొని ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నించాలా కానీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధాకరం. ముఖ్యంగా పోలీసు వారిని కూడా మేము కోరడం జరిగింది, న్యాయపరమైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ఎవరైనా దీనికి ఏ కోణంలో అయినా దీన్ని పర్యవేక్షించి దీనికి తగిన ఎవరైనా ఏమైనా తప్పు జరిగింటే, బాధ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాము. అలాగే చేతులు తోడించి అందరికీ విన్నవించుకుంటున్నాం. ఇలాంటివి ప్రమాదాలు అయితే పర్వాలేదు, కానీ నిజంగా చిన్న బిడ్డలు, మనం పెద్దవాళ్ళము అందరం కలుసుకొని ఇలాంటి శిక్ష విధించుకోవడం చాలా తప్పు. జన్మ అనేది దేవుడు ఇచ్చాడు, మన చేతుల్లో లేదు చనిపోయేది. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలా. అలాగే ఇది ప్రమాదం అయితే పర్వాలేదు, కానీ దీనికి ఎవరైనా కారకులై ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను.